నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందువలన అంటే ఆయన్ని అప్పుడప్పుడు ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నప్పుడు నిర్మోహమానంగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తుల్లో మొదటి వారు ఎవరు అంటే తలసాని శ్రీనివాస్ గారు. అయిత చండీ యాగం కేసీఆర్ చేసిన, మన రాజశ్యామ యాగం చేసిన, ఎందుకో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కనిపిస్తారు, కానీ హృదయపూర్వకంగా నా తలసాని శ్రీనివాస్ యాగం అన్నట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టి శ్రీనివాస్ బాగున్నావా యాదవ్ బాగున్నావా అంటారు. ఆ రెంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు వీరింటికి రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంటిలో తన భార్యకే కాకుండా కొడుకు కూడా ఇంత దైవభక్తి గురుభక్తి ఉంటుందా అనిపిస్తుంది. ఈ కుటుంబం ఇంత గొప్పగా ఎదిగి ఇంకా ఎదగాలి ఎదగాలి అని మాలాంటి స్వామికి లోపల అనిపిస్తుంది అంటే ఈ ఇంట్లో ఉన్న గురుభక్తి. ఒక చిన్న కథ ఉంది. ఒక బాగా చదువుకున్న పండితుడు, ఆ పండితుడు బాగా సత్కారాలు పొందిన పండితుడు, మా కృష్ణ శర్మలాగే ఆ కుండలాలు, చేతికి కడియాలు, 5,000కి ఉంగరాలు, మెడలో గొలుసులు, ఎన్నెన్నో బంగారపు ఆభరణాలు.